అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు వినాయక చవితి రెండవ రోజండి. మన సబ్స్క్రైబర్ విజయ్ గారు పంపించిన సువర్ణ సంపెంగలు, వాటితో ఈరోజు నా సువర్ణ గణపతిని పూజ చేయటానికి ఉదయమే అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఉదయమే కళ్ళాపి జల్లంగానే గోమాత గారు విచ్చేశారు. ఆవిడికి ఆహారం పెట్టి ముగ్గు వేసుకుని నా పనులన్నీ పూర్తి చేసుకుని పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఉదయమే పూజ చేసుకోవటం నాకు చాలా ఇష్టమండి. ఉదయం కొద్దిగా నీరెండ మా పూజా మందిరం ముందు అలా పడుతూ ఉంటుందండి. అప్పుడు పూజ చేసుకుంటే చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ టైంకి ఇంకా సౌండ్స్ కూడా ఎక్కువగా రావు బయట. కొద్దిగా మా ఇంటి ముందు ట్రాఫిక్ అది ఉండటంతో ఆ సౌండ్లు అవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ టైంలో అయితే అవేమీ రాకుండా ఉంటాయి. ఈరోజు నేను చేసుకునే విశేషమైన పూజ, ఏమైనా విశేషమైన పూలు దొరికినప్పుడు విశేషంగా పూజ చేసుకోవటం, అందున మీ అందరి తరపున కూడా పూజ చేయటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. నా దగ్గర సువర్ణ గణపతి ఉన్నారండి. ఆయనకి సువర్ణ సంపెంగ పువ్వులతో నేను పూజిస్తున్నానండి. ఇవిగోండి, ఇవే ఆ పువ్వులు. వీటిల్ని అడవి సంపెంగలు అంటారంట, సింహాచలం సంపెంగలు అంటారట, సువర్ణ సంపెంగలు అంటారంట. ఎంతో అరుదుగా దొరికే ఈ సువర్ణ సంపెంగలతో నా సువర్ణ వినాయకుణ్ణి పూజించాలని అనుకుంటున్నానండి. వినాయక చవితికి 5 ప్రతిమల్ని నేను ప్రతిష్ఠించుకున్నాను. మట్టి వినాయకుడు, ఇత్తడి వినాయకుడు, వెండి వినాయకుడు, బంగారు వినాయకుడు. ఈ బంగారు వినాయకుడికి నేను సువర్ణ సంపెంగలతో పూజ చేయటానికి సిద్ధం చేసుకున్నానండి. నిన్న వినాయక చవితి అలంకారం ఒకటైతే ఈ రెండో రోజున అలంకారం వెనక మీరు చూస్తే అర్థమై ఉంటుందండి. ఒక మందిరాన్ని పెట్టుకున్నానండి గుడిలాగా. ఏ పూజ నేను విశేషంగా చేసుకున్నా నిత్య దీపారాధనకి ముందు దీపారాధన చేసేసుకుని తర్వాత ఎదర పీట మీద పెట్టుకున్న పూజ అలంకారాన్ని, స్పెషల్ పూజ ఏది ఉన్నా సరే అలా చేసుకుంటానండి. ఈరోజు కూడా అట్లానే పూజా మందిరంలో ముందుగా నిత్య దీపారాధనకి సిద్ధం చేసేసుకుని నిత్య దీపారాధన చేసేసుకున్నానండి. ఈ పూజా మందిరం ముందు కనిపిస్తున్న ఒక దేవాలయం లాంటిది కనిపిస్తోంది, చూసారా అండి? నిన్న గరిక అంతా పెట్టాను కదండి, ఆ గరిక కొద్దిగా ఎండినట్లయింది. దాన్ని అడుక్కి ఫోల్డ్ చేసేసి ఈ మందిరాన్ని పెట్టానండి వెనక. ఇది ఒక ఫంక్షన్లో నాకు ఇచ్చిన జ్ఞాపిక అన్నమాట అండి. ఆ జ్ఞాపికని నేను షోకేస్లో పెట్టుకుంటాను. అప్పుడప్పుడు విశేషమైన పూజలు ఏదైనా అలంకారానికి కావాలన్నప్పుడు అది తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట అండి. ఈ గణపతి వెనకాల ఆ మందిరాన్ని పెట్టేసరికి ఏదో గుడిలో గణపతి ఉన్నట్లుగా ఉన్నదండి. నాకు చాలా నచ్చింది, అందంగా ఉన్నది అనుకుని చూసుకుని ఆనందపడి అలా సెట్ చేసుకున్నానండి. అలానే పైన నేను ఒక తోరణంలాగా ఒక క్లాత్ని కట్టాను కదండి. ఎవరో కూడా కామెంట్స్లో అడిగారండి, అది ఏంటి పైన కట్టారు అని చెప్పి. అది మరేం లేదండి, నేను పిల్లల కోసం నని చెప్పి ఒక శారీని పెద్ద లంగా కుట్టాను, గాగ్రా లాంటిది కుట్టాను అనమాట. అది కొద్దిగా పొడవ అయ్యేసరికి ఆ పైన ఫ్రిల్స్ అన్నిటిని కట్ చేశాను. అలాగా ఆ వెడల్పు ముక్క అలా వచ్చేసరికి దీన్ని చక్కగా వాడచ్చు దేనికన్నా అని అనుకున్నాను. సరే, ఈ పైన చెక్క కనిపిస్తూ ఉన్నది కదా పూజా మందిరం ముందు, ఆ చెక్కకి పెడితే బాగుంటుంది అని చెప్పి అలా పెట్టానండి. నిజంగానే చాలా అందంగా ఉన్నదండి. అడుగుని ఏమన్నా నేను పూసలు కానీ ఇటువంటి ఏమన్నా వేస్తే ఇంకా అందంగా ఉంటుందనిపించింది. తర్వాత నేను దాన్ని ఏదన్నా సెట్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ఆ తోరణం లాంటిది అది అన్నమాట అండి, కుచ్చులు కుచ్చులుగా ఉన్నది, గమనించారా? ఇదిగోండి, దగ్గరికి చూస్తే మీకు అర్థమవుతుంది. అదండి, నేను పెద్ద గాగ్రా కుడితే అది పొడవ ఎక్కువైందని ఆ కుచ్చులన్నీ కట్ చేసి అక్కడ పెట్టాను అనమాట అండి. అంతే అండి, ఈ విధంగా నా పూజా మందిరాన్ని మొత్తం అలంకరించుకున్నానండి. ఇక ఈరోజు నేను సువర్ణ సంపెంగలతో పూజించడానికి ఈ సిద్ధి గణపయ్య ప్రతిమలను సిద్ధం చేసుకున్నానండి. ఈ ప్రతిమను మీరు గమనించుంటారు,
సంకటహర చతుర్థి పూజ ఇలా విశేషమైన పూజలో ఈ గణపయ్యను పెట్టుకుని పూజిస్తూ ఉంటాను. ఈయన సిద్ధి గణపతి అండి. ఈ సిద్ధి గణపతి ప్రతిమల్ని నేను 8 ప్రతిమల్ని తీసుకున్నానండి. అవి నాకు చాలా నచ్చి 8 ప్రతిమల్ని నేను కొనుక్కొని ఉంచుకున్నానండి. ఈ 8 ప్రతిమలకు ఈ రోజున సువర్ణ సంపెంగలతో పూజిస్తున్నానండి. మనందరి తరపున 8 వినాయకులను ఎందుకు పూజిస్తున్నాను అని అంటే, సాధారణంగా మానవ మాత్రలో మనం అందరం పడే బాధల్ని అష్ట కష్టాలు అని అంటారండి. అంటే కష్టాలు 8 రకాలు అని చెప్పి, ఆ అష్ట కష్టాలు తీరటానికి అష్ట గణపతులను పూజించండి అని కూడా చెబుతూ ఉంటారు. ఈ రోజున మనందరి తరపున సువర్ణ సంపెంగలతో ఈ అష్ట గణపతుల్ని పూజిస్తే మన అష్ట కష్టాలు తొలుగుతాయి అనే ఉద్దేశంతో మనందరి తరపున ఈ పూజ చేస్తున్నానండి. ఇదిగోండి 8 గణపయ్యలను పూజా మందిరం ముందు ఒక పీట వేసి, జాకెట్ ముక్క వేసి దానిపైన ఇలా అమర్చానండి. మొత్తం పైనుంచి మందిరం ఈ విధంగా ఉన్నదండి. ఇలా నేను అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నానండి. లైటింగ్ కోసం అని చెప్పి కొద్దిగా లైట్ల వరుసని యువతలకి పెట్టి ఉంచానండి. ఎందుకంటే ఇంత పూజ చేసుకుంటూ అది మీకు సరిగా కనిపించకపోయినా బాగోదు కదా, అందుకని అన్నమాట అండి. లైటింగు దానికోసం అని పెట్టానండి. ఇక స్వామి ప్రతిమలన్నిటికీ కూడా గంధము కుంకుమ దిద్ది అలంకరించానండి. ఈ ప్రతిమలు ఎంత ముద్దుగా ఉంటాయోనండి. అంటే వినాయక ప్రతిమలు రకరకాలుగా ఉంటాయి కదా, ఈ ఆకారంలో ఉన్న వినాయకుణ్ణి సిద్ధి వినాయకుడు అని అంటారు. ఈ సిద్ధి వినాయకుణ్ణి మనం ఇంట్లో పూజించాలి. అంటే నాట్యం చేస్తున్నట్లు అలా ఉన్న ప్రతిమల్ని మనం పూజా మందిరంలో పెట్టుకోకూడదు కదా, సిద్ధి వినాయకుణ్ణి మాత్రమే పూజకి ఉపయోగించాలి. ఈ విధంగా పూజకన్ని సిద్ధం చేసుకుని వినాయక అష్టోత్తర శతనామావళిని ఫోన్లో పెట్టుకుని ఒక్కొక్క పుష్పాన్ని స్వామికి సమర్పిస్తూ అందరి పేరున పూజ చేశానండి. శ్రీ పార్వతీపుత్రలోకత్రయీ స్తోత్ర సత్పుణ్య చారిత్ర సర్వార్థ సంపత్ప్రద ప్రత్యబ్ధ సంపూజిత, నిన్ను గృహాలయం బంధు సకుటుంబ సభ్యులౌ మేము సద్భక్తితో స్థాపనం చేసియున్నారమీవేళ నీవత్త బద్ధాంజలియుక్తమౌ ముద్రలందాల్చి సప్తాహ పర్యంతమాపైన రెన్నాళ్ళు నిత్యంబు వేళాద్వయం బంధు శ్రద్ధాడ్యతంబూని పూజించగా నిలిచియున్నారమో దేవా. మున్ముందుగా నా చతుర్థిన్ సుకల్పోత్తరీతిన్ విశేషంబులైనట్టి పత్రాది సామగ్రి నిందిచ్చి టెంకాయలున్ పుష్పముల్ మాలలున్ ధూపముల్ దీపముల్ గూర్చి సత్పూజలం చేసి ఉండ్రాళ్ళు వడపప్పు బెల్లంబు పండ్లప్పముల్ గారెలున్ బూరెలున్ తెచ్చి రుచ్యంబుగా నీకు నైవేద్యములు చూపి విఘ్నేశ్వరోత్పత్తియు నా శమంతాఖ్యమయ్యొప్పు వ్యాఖ్యానమున్ శ్రద్ధతో ఏక చిత్తంబు నంబుని చెప్పించుకున్నాము. మంత్రోక్తరీతిన్ సుపుష్పంబులందించియున్నాము. చిత్రాదులున్ చామరంబుల్ సుగీతంబులన్నీకే అర్పించియున్నారమో దేవా. ఈ దీక్షలో నిత్యం ఈ రీతి సూర్యోదయం బందు సాయాహ్న కాలంబునన్ నిన్నే అర్చించుచున్నాము. పూజా విధానంబు మంత్రంబులం ఏర్వలేమైతి మీ అత్యుత్తమంబైన సద్వాక్య సంపత్తి ఇంతేనియున్లేని యజ్ఞానమందున్న మేమిచ్చుటన్ చేయుచున్నట్టి పూజాది సర్వోపచారంబులం స్వీకరించంగా నిను వేడుచున్నాము. మాపైని కారుణ్యమున్ చూపుమా యజ్ఞానమున్ దృంచుమా దోషముల్ సైచి సద్విద్యలు అందించుమా. ధాత్రిలో మాకు సద్బుద్ధి విజ్ఞాన సంపత్తి సత్కీర్తి ఆరోగ్య భాగ్యంబు సత్వంబు సన్మార్గ సంచార ధైర్యంబు సత్పాత్రతాదీప్తితోడం జయం బెల్లకాలంబులంగూర్చి సత్పౌరులం జయ యుమా. దేశభక్తిని సదా నిలిపి విద్యాభివృద్ధిని ప్రసాదించి మమ్మున్ వివేకాఢ్యులం జేయుమా. దేవదేవా మహాకాయ లంబోదర ఏకదంత గజాస్య సదా విఘ్ననాశ మహేశాత్మజాత ప్రభు నాగయజ్ఞోపవీత భవానీ తనూజ త్రిలోకైకనాథ సదా మందహాస సురేంద్ర గజేంద్రానన శూర్పకర్ణ. నమస్తే 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 నమః. ఈ విధంగా వినాయక దండకాన్ని చదువుతూ అష్ట గణపతుల్ని
సువర్ణ సంపెంగలతో పూజించానండి. తర్వాత నా దగ్గర ఉన్న సువర్ణ వినాయకుణ్ణి సువర్ణ సంపెంగలతో పూజిస్తున్నానండి. అంటే బంగారు వినాయకుడు. మొన్న ఎవరో అడిగారండి, ఈ బంగారుపు వినాయకుడిది ఎక్కడ కొన్నారు, ఎంతకి కొన్నారు అని చెప్పి. అది చాలా సంవత్సరాల క్రితం కొన్నానండి. దాని ఖరీదు గ్రాము 500 ఉన్నప్పుడు కొన్నానండి నేను. అది ఒక ల్యాకెట్ అన్నమాట అండి. ఆ ల్యాకెట్గా ఉన్నది నేను ఏవో కొనటానికి బజార్ వెళ్ళినప్పుడు షాప్లో దొరికితే అది తీసుకున్నాను. అదిగోండి చూసారండి, ఒక ఇల్లు లాగా ఉండి అందులో సిద్ధి గణపయ్య కూర్చున్నట్లుగా ఉంటాడండి. ఆ ప్రతిమని అంటే ఈ ల్యాకెట్ని నేను కొనుక్కున్నాను. పూజలో ప్రతి సంవత్సరం కూడా ఈ సువర్ణ గణపతిని పెట్టి పూజించుకోవటం నాకు అలవాటు అనమాట అండి. అలానే సువర్ణ లక్ష్మీదేవిని కూడా కొనుక్కున్నానండి. ఆవిడ అరగ్రామంలోనే దొరికారు, ఆవిడ్ని కూడా తీసుకున్నానండి. అంటే విశేషమైన పూజలప్పుడు ఈ సువర్ణ గణపతిని, వరలక్ష్మి వ్రతంలో సువర్ణ లక్ష్మీదేవిని పెట్టుకుని పూజించటం నాకు అలవాటు అనమాట అండి. ఈ రోజున సువర్ణ గణపతిని సువర్ణ సంపెంగలతో పూజించటం నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నదండి. ఇదిగోండి మీరు అడిగారు కదా, ఇదే అండి. అంటే వెనక వెంపు పల్చగా ఉంటుంది, ల్యాకెట్ అన్నమాట అండి అది. అందుకనే నేను పసుపు ముత్తకి అంటే హరిద్ర గణపతికి అలాగా ఆ ల్యాకెట్ని అతికించి పెడతాను అన్నమాట అండి. గుచ్చి పూజలో పెట్టుకుంటాను, చాలా ఆనందంగా ఉంటుందండి. 5 వినాయకుళ్ళని ఎందుకు పెట్టారు అని కూడా అడిగారండి మొన్న వినాయక చవితి పూజలో. అది నాకు అలవాటు అంతే అండి, అదేమి మా సాంప్రదాయం అలాంటిది ఏమీ లేదండి. ఒకసారి ఎప్పుడో ఇలా 5 పెట్టుకున్నానండి చాలా ఏళ్ల క్రితం, ఆనందంగా అనిపించింది, అప్పటి నుంచి అలా కంటిన్యూ చేస్తున్నానండి అంతే. ఇదిగోండి మొత్తం సంపంగి పువ్వులతో గణపయ్యలు నిండిపోయారండి. చూడండి అసలు ఎంత అందంగా ఉన్నదో ఇల్లు అయితే అండి, సువాసన భరితం అండి. ఈ సంపంగిలు ఎంత వాసన వస్తాయో, ఒక్క సంపంగి పువ్వు ఉంటేనే ఇల్లంతా వాసన వస్తుందండి. అలాంటిది ఒక బుట్టెడు సంపంగి పువ్వులంటే ఎంత వాసన వస్తుందండి, ఇల్లంతా సువాసనమయమండి. చాలా ఒక డివైన్ ఫీలింగ్ అన్నమాట అండి. ఇంట్లోకి వచ్చానా, నేను ఇంటి దగ్గర ఉన్నానా, గుళ్ళో ఉన్నానా అనేలాగా అంతలాగా అత్యద్భుతమైన సువాసనలండి. ఎంతో ఆనందంగా మనస్ఫూర్తిగా మీ అందరి పేరున కూడా పూజ చేయటం మాత్రం అసలు ఇది గొప్ప సంతృప్తిని, గొప్ప ఆనందాన్ని ఇచ్చిందండి. ఇటువంటి అవకాశాన్ని కలగజేసిన ఆ గణపయ్యకు, ఆ భగవంతునికి ఎన్ని నమస్కారాలు, ఎన్ని పూజలు చేసినా కూడా తక్కువేనండి. ఇక కొన్ని రేకులు కూడా ఆ డబ్బాలో మిగిలినాయండి. ఆ రేకులన్నీ కూడా స్వామి మీదకి అక్షంతలతో పాటు స్వామి మీద వేస్తున్నానండి. తర్వాత ఈ అష్ట గణపతులు వివరంగా కనపడట్లేదు కదండి, ఒక్కొక్క తమలపాకుని స్వామి వెనకాల పెడితే బాగా కనిపిస్తారు అష్ట గణపతులు అనే ఉద్దేశంతో ఒక్కొక్క తమలపాకుని ప్రతిమ వెనకాల ఇలా నిలబెట్టానండి. అప్పుడు మనకి గణపతులు చాలా చక్కగా క్లియర్గా కనిపించినట్లుగా ఉన్నాదండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మీకు అష్ట గణపతులు అందరూ కనిపిస్తున్నారు, పైన స్వర్ణ గణపతి కూడా కనిపిస్తున్నాడు. ఇంతమంది గణపతులు మన ఇంటికి విచ్చేశారు అంటే భలే ఆనందంగా ఉంటుందండి. అన్నిటికీ మించిన ఓ పెద్ద బొజ్జ గణపయ్య, ఆ లంబోదరుడు, మన ఇంట్లో ఉండే పెద్ద గణపయ్య పూజామందిరం పైన ప్రతిష్ఠించుకుంటాను కదండి. ఈయన అసలు ఆది వినాయకుడు అండి, ఈయనండి. ఈయన వచ్చిన తర్వాతే ఈ ఆనందం అంతా కూడా లభించింది అని అనిపిస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆనందంగా హారతిని సమర్పించుకున్నానండి స్వామికి. సువర్ణ సంపెంగలతో నా సువర్ణ గణపతి పూజ ఇంత గొప్ప విశేషమైన పూజ. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఇన్ని సంపెంగలతో పూజించలేదండి. ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన, నాకు పువ్వులు పంపించిన,
తటవర్తి విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఆ స్వామి యొక్క ఆశీస్సులు, చల్లని చూపు మనందరి మీద ఉండాలని, మనందరి కోరికలు నెరవేరేలాగా అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించమని ఆ స్వామిని వేడుకుంటున్నానండి. ఇదే అండి బెల్ట్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.